ధరణి పోర్టల్లో పెండింగ్ లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్ లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. రాష్టంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్దార్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వారికి దీనికి అవసరమైన శిక్షణను కూడా ఇప్పించాలని సూచించారు. ధరణి పోర్టల్లో పెండింగ్ లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు నుంచి ధరణి పోర్టల్లో పెండింగ్ లో ఉన్నటువంటి లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొదలుకొంటే ఈ నెల 9వ తేదీ వరకు కూడా ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే చూసుకున్న దాదాపు 3-4 సార్లు కూడా ధరణి పోర్టల్ సమస్య, అంటే ధరణి పోర్టల్ తో చాలా మంది కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా వెంటనే చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ధరణి కమిటీ కూడా 3 సార్లు సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అయ్యారు. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న సుమారు 2,40,000 దరఖాస్తు పరిష్కరించాలని కూడా నిర్ణయించింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ మార్గదర్శకాలు కూడా నిన్న రిలీజ్ చేశారు. కాబట్టి నేటి నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు, భూ సమస్యల పరిష్కారం కూడా ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కూడా కోరడం జరిగింది. అయితే రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఇటు సీసీఎల్ సంబంధించి ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క భూ సమస్యలను పరిష్కరించాలి. ఏవైతే చిన్న చిన్న కమకాల సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే 1 వీక్ లో పూర్తిగా పరిష్కరించాలని కూడా ఈ స్పెషల్ డ్రైవ్ లో నిర్వహించారు. అయితే ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్దార్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అయితే వాటికి దీనికి అవసరమైన శిక్షణ కూడా ఇప్పించాలని కూడా సూచించారు. ఇప్పటికే పెండింగ్ లో దరఖాస్తు గ్రామాల వారీగా ఈ బృందాలు చూసుకుంటే గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల కాలంలో దాదాపు మొత్తం ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు కూడా ఈ కమతాలతో గాని ఇటు కట్టు పంచాయతీల దగ్గర కానీ చాలా మంది కూడా భూముల విషయంలో మాత్రం భూములకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సమస్యలు కూడా వెళ్ళకొచ్చాయి. దీని వైపు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నలు కూడా నిర్వహించిన పరిస్థితి. కాబట్టి ఈ ధరణి పోర్టల్ మొత్తం అంతా కూడా మొత్తం ప్రభుత్వ భూములు దోచుకునేందుకే బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలో మొన్న 3 సార్లు కూడా ఈ కమిటీ కూడా భేటీ అయింది. భేటీలో కూడా చాలా కీలక విషయాల్లో కూడా వెళ్ళకొచ్చాయి. ఈ ధరణి పోర్టల్ సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలి. ప్రభుత్వ భూమి, అదేవిధంగా ప్రజల భూములకు సంబంధించి కూడా అన్ని కూడా పరిష్కరించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై ఇప్పటికే ఈ ప్రక్రియ కూడా ప్రారంభించారు. దరఖాస్తులు పంపాలని కూడా నిర్దేశించారు. ఇటు సెత్వాన్ కాస్త పాత వంటి ధరలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను వాటితో పాటు వచ్చిన బృందాలు కూడా పరిశీలించమని చెప్పారు. పిఓటీ భూధనం, వాస్తు దేవాలయ భూముల వివరాలు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కూడా సూచించారు. అయితే మెయిన్ గా చిన్న చిన్న సమస్యలకు కూడా చాలా మంది అదేవిధంగా కలెక్టర్ చూపించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ధరణి పోర్టల్ లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను వెంటనే 1 వీక్ లోగా పూర్తిగా పరిష్కరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నేటి నుంచి ఈ నెల 9వ వారు కూడా ధరణిలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించారు. దాదాపు 2,40,000 దరఖాస్తులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని వెంటనే 1 వీక్ లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అన్ని పరిష్కరించాలి. ఎందుకంటే త్వరలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇటు ధరణి పోర్టల్ ప్లేస్ లో కూడా భూమాత పోర్టల్ తీసుకొస్తుంది. కాబట్టి ఈ లోపు చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించాలి. పరిష్కరించి దీనికి సంబంధించి సంగీతం కావాలని కూడా నాకు కోసం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కమిటీ కూడా ఈ మధ్య 3 సార్లు మీట్ అయినప్పుడు ఇదే విషయంలో చర్చకొచ్చాయి. కాబట్టి దాదాపుగా ఈ ధరణి పోర్టల్ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే చిన్న చిన్న ఉన్నాయో, ఈ భూకమతాల సంబంధించి కానీ లేకపోతే గట్టు పంచాయతీ సంబంధించి కానీ లేకపోతే కొన్ని ప్రభుత్వ భూములు కొన్ని కానీ ఇతర ఇతర
సమస్యలున్నాయి కానీ ఇది ఏమైనా భూమి సమస్యలకు సంబంధించి కూడా అన్ని వెంటనే పరిష్కరించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఈ నెల 9 వరకు కూడా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన చెప్పుకోవచ్చు. స్పందన రైట్, థ్యాంక్ యూ సతీష్.